ఊరవండుగ శుభాకాంక్షలు. ఊరవండుగ యొక్క ప్రాధాన్యత గురించి ముఖ్యంగా ఏంటంటే, ఇది పూర్వీకులు మా పటేల్ పట్వారి వ్యవస్థ ఉన్నప్పుడు 2-3 సంవత్సరాలకు ఒక్కసారి వారి యొక్క వాతావరణంలో అనుకూలాన్ని బట్టి అప్పుడు చేస్తుంది. కానీ 30 సంవత్సరాల క్రితం సర్వసమ్మత వ్యవస్థాపక అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత దీని యొక్క పండుగ రూపురేఖను మార్చేసాం. అప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఊరవండుగను చేయాలనే నిర్ణయం తీసుకొని, మరి అప్పుడు నేను ప్రప్రథమ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆదన్న గారు కన్వీనర్గా ఉండి, మరి అదే టైంలో రాజిరెడ్డి గారు కూడా కన్వీనర్గా ఉండి ఇద్దరు ఆధ్వర్యంలో ఈ పండుగ నిర్వహిస్తుంటుంది. రాను కాలక్రమేణా ఆదన్న గారు మరణించడం వలన మళ్ళీ ఈ ఊరవండుగ కోసం ప్రత్యేక కన్వీనర్గా నియమించి మరి ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ పట్టణంలో ముఖ్యంగా ఏంటంటే, ఈ పండుగ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, వ్యవసాయదారులందరూ కూడా మంచి వర్షాలు గురించి, మరి పంటలు మంచిగా వండి సుభిక్షంగా ఉండాలా, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మవారిని మరి ఈ చిన్నపల్లి గడి నుండి అక్కడ నుంచి మేము వెళ్ళి, మరి అక్కడ ఏది కిలకెత్తికి వెళ్ళి అక్కడ తేలి మనిషి కాడికి వెళ్ళి కార్యక్రమాన్ని మొదలు పెడతాము. మరి అదేవిధంగా ఇక్కడ మొత్తం నిజామాబాద్లో ఉన్న వివిధ ప్రాంతాలలో మా అమ్మగారు ఎక్కడెక్కడ నియమించామో అక్కడికి తీసుకుపోవడం జరుగుతుంది. మరి వీటిని మేము దాతిలో వడ్డ దాతిలో తయారు చేయించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఇది ఉజ్జయిని మహంకాళి ఆ జాతర నాడే ఎక్కడైతే సికింద్రాబాద్ నిర్వహిస్తారో ఆనాడే ఇక్కడ నిజామాబాద్లో మరి జరపడం అనవాయితీ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఎందుకంటే గురు పూర్ణిమ చుట్ల ఈ సంవత్సరం మనము దాన్ని వారం రోజులకు వాయిదా వేసి మరి 21వ తారీఖున జరిగేది 28వ తారీఖున జరుపుతున్నాము. ముఖ్యంగా యొక్క పండుగ యొక్క పండుగలో పిల్లా పాపలు మరి పాలు పశువులు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము అది సరి అనేది అక్కడ తయారు చేసి మరి గాజులపేటలో తయారు చేసి అన్ని ప్రాంతాలకు ఆ సరిని పంపడం జరుగుతుంది. దీని కార్యక్రమంలో నిజామాబాద్ ముఖ్యంగా నిజామాబాద్లో ఉన్న వ్యవసాయదారులందరూ పాల్గొంటారు. మరి అందరూ కూడా బాగుండాలని, మరి శాంత సౌఖ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పండుగ జరుపుతున్నాము. మరి దీనితో అందరూ పాల్గొని ఆనందంతో మరి పండుగను మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.